हेलो फ्रेंड्स, वेलकम टू पद्मान अडवेंटी टेल्स की वाले एंटेंटे कथ चिन्न कथ मंची कथ पूर्व जन्म मन चेसिन तप्पुलु अप्पुलु इवन्नी कूडा मल्ली मल्ली मन जन्मनंटे मल्ली नेक्स्ट जन्म को वस्तू उंटाया अदि दानि गुरिंचि तेलुसुकुंटुन्नानु। दांट्लो चिन्न कथ उंदि, चाला बागुंदि कदा। निजमे कदा, मनं चेसिन तप्पुलु गानी कर्मलु गानी एवैना ओ तप्पुलु अप्पुलु कर्मलु चेसिन पापालु इवन्नी कूडा मन वेंट वस्ताया रावा। చాలామందికి ఇది ట్రాష్, ఏమీ రావంటారు, చాలామంది వస్తాయంటారు. ఇది అవునా కాదా అని ఒక సనాతన వేదిక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఉంది, చాలా అంటే చాలా అందరూ ఒక చిన్న కథ ఉందన్నమాట. ఒక స్వామి, ఒక గురువు గారు, ఒక శిష్యుడు అనమాట, వీళ్ళ గురించి కథ అవుతుంది. అదంతా స్కిప్ చేయకుండా వినండి, అందరికీ పనికొచ్చేదే కదండి. మనంత చేసిన తప్పులు, మనం చేసిన ఊపులు, తర్వాత అప్పులు, మనం చేసిన కర్మలు ఎలా ఉంటాయో ఎలా వస్తాయో విందాం. ఓకేనా, పదండి అయితే కథలోకి వెళ్దాం. వెల్కమ్ అండి కథకి. అనగానే ఒక ఊర్లోని ఒక సుమతి సుధాముడని భార్యాభర్త ఉంటారు. చాలా పేదవాళ్ళు అనమాట వాళ్ళు. ఎంత పేదవాళ్ళు అంటే తినడానికి కూడా డబ్బులు లేనంత పేదవాంటారు. అయితే అతను చాలా పట్టుదల సుధాముడికి, ఎలాగైనా డబ్బు సంపాదించాలి, మానేయకూడదు, కష్టపడాలి కష్టపడాలని చాలా చాలా కష్టపడుతూ ఉంటాడు. అయితే డబ్బు కొంచెం కొంచెం వచ్చినప్పుడు ఏం చేసేవాడు, పేదలకు దానం చేయడం, సన్యాసులు వస్తే వాళ్ళ సేవలు చేయడం, గురువులు వస్తే వాళ్ళకి సేవలు చేయడం, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తే చేస్తే కొంచెం కొంచెం డబ్బు బాగా సంపాదిస్తున్నాడు. డబ్బులు ఆ సంపాదన పెరుగుతున్న కొద్దీ ఇంట్లో దాన గుణం తగ్గిపోతుంది, సేవ గుణం తగ్గిపోతుంది. ఒక సేవ చేయడు ఎవరికినో, ఎవరికి దానం చేయడు, ఎవరికి మంచి చేయడు, ఇలాగ అవుతూ ఉంటుందన్నమాట. ఇదే బాగా డబ్బు మడుగు సంపాదిస్తుంది. ఎవరికి స్వాములు రానివ్వండి, ఋషులు రానివ్వండి, ఎవరికి దానం చేయడు. కానీ ఓ రోజు పొద్దున్న లేచి ఈయన బయటకు వచ్చేసరికి వెళ్ళానేమో ఒక స్వామీజీ ఏమో వస్తూ ఉంటాడు. ఆయన మొహం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ప్రకాశవంతంగా ఉంటే చూసి ఈ సుధాముడు అనుకుంటాడు, అబ్బాయి ఈయన ఎవరు మహిమ గల స్వామీజీ, చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు, ఇతనికి చూద్దామని చెప్పి దండం పెడతాడు. దండం పెడితే స్వామీజీ అడుగుతారు, నాయన నేను తీర్థయాత్రలు బయలుదేరాను. పూర్వం నడకలే కదండి, నడకలో బయలుదేరదు, నడకలోనే తిరిగేవారు కదా, అంతా నడుచుకుంటారు. బయలుదేరాను నాయన, చాలా రాత్రి అయిపోతుంది, ఈ చీకట్లో నేను ప్రయాణం చేయలేను. కొన్న ఒక ఈ రాత్రికి నీ ఇంట్లో నాకు ఆశ్రమం ఇచ్చామనుకో, రేపు పొద్దునే లేచిపోతాను నాయన అంటే, దానికంతటి స్వామి సుధాముడు, స్వామీజీ నాకు అంతకన్నా అదృష్టమా, మీలాంటి మహానుభావులు రావడమే మా ఇంటికి చాలా అదృష్టం, మీ సేవ చేసుకోవడం మాకు ఇంకా పుణ్యం పురుషార్థం, చాలా అదృష్టవంతులం మేము, తప్పకుండా రండి స్వామీజీ అని. ఆయన మొహం చూస్తే ఈ సుధాముడికి చాలా మంచి సదాభిప్రాయం కలుగుతుంది. అందరూ తీసుకెళ్తాడు, తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి శుభ్రంగా ఆయనకైతే స్నానం పానం అన్నీ చేయించిన తర్వాత మంచి భోజనం వండించి బాగా భోజనం పెడతారు. భోజనం అయిపోయిన తర్వాత స్వామీజీ కూర్చొని ఈ భార్యాభర్త సుధాముడు సుమతితో మాట్లాడుతుంటారు. మంచి రుచికరమైన భోజనం పెట్టాడు, మంచిగా మాట్లాడుతుంటారు, వీళ్ళిద్దరు బాగా మాట్లాడుతుంటారు. మాట్లాడుతూ ఉండేసరికి కొంతసేపటికి స్వామీజీ మీరు ఏంటి, మీరు ఎందుకు సన్యాసి అయ్యారు, ఏమిటి ఎప్పుడు అయ్యారు ఏమిటి అని వివరంగా అడుగుతుంటాడు ఇతను ఈ సుధాముడు. అడిగితే నాయన నేను చాలా ఐశ్వర్యవంతుడిని, నాకు చాలా డబ్బు ఉంది, కానీ నేనేంటి చాలా డబ్బు సంపాదించాను, చాలా చక్కగా విలాసవంతమైన జీవితం గడిపాను, కానీ నేను ఇంత వయసు వచ్చింది, ఏమిటి సాధించాను డబ్బు సంపాదించని చెప్పి నాకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. నా ఆస్తి మొత్తం ముగ్గురు కొడుకులు కూతురికి పంచేశాను, పంచేసి నేను సన్యాసం స్వీకరించి ఈ తీర్థయాత్రలు బయలుదేరాను నాయన అంటే స్వామి సుధాముడు ఆశ్చర్యపోతే, అదేంటి స్వామీజీ మీరు ఉన్న డబ్బంతా ఇచ్చారా, మీరు ఎలా గడుపుతారు, మీరు ఎలా ఈ తీర్థయాత్రలు ఎలా చేస్తారు, మీ జీవితం ఎలాగ అంత డబ్బు ఎందుకు ఇచ్చారంటే, అప్పుడు స్వామీజీ అంటారు, ఇక చూసావా నాయన నా చేతిలో ఈ కర్ర ఉంది, ఈ కర్రలో నేను 500 బంగారం నాణ్యాలు పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు తీర్థయాత్రలకు వెళ్తుంటే ఖర్చు అవుతుంది కదా, ఎక్కడో దగ్గర ఖర్చు అది అవుతుంది కాబట్టి పెట్టుకున్నాను నాయన అంటాడు. ఆహా నిస్తాడు అయిపోతుంది, ఏదో కొంచెంసేపు ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటారు, ఎవరు మానని వాళ్ళు పడుకుంటారు. స్వామీజీ మంచి నిద్ర మంచి భోజనం చేశాక మంచి నిద్రలోకి ఆయన వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి సుధాముడేమని పడుకున్నాడు, కానీ బుర్రంతా ఆలోచనే 500 బంగారం నాణ్యాలున్నాయా, ఎలాగో ఇతను ఏం చేస్తాడు, ఇతను ఏంటి తీసుకుందామా అని అనుకుంటాడు. కానీ మనసు ఒప్పుకోదును, అలాంటి చెత్త పనులు చెయ్యకు, చెడ్డ పనులు చెయ్యకు అని మనసు హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇంతట్లో ఈయన అనుకుంటూనే ఉంటాడు, భార్య వస్తుంది. ఈయన భార్య వచ్చి ఏమండి మీరు ఏమిటి ఆలోచిస్తున్నారో అండి అంటేను, అలా నవ్వుతాడు నాకు తెలుసు మీరు ఆలోచిస్తుంది ఏమిటని, 500 బంగారం నాణ్యాల గురించి కదా నాకు అదే ఆలోచన వచ్చింది, ఎందుకు అంటే మనం ఇంత ఖర్చు పెట్టాము, అతనికి ఇంత ఆశ్రమం ఇచ్చాము, ఇంత ఆశ్రయం ఇచ్చాము, ఇంత నిద్ర ఉన్నాడు, ఇన్ని చేసాం కదా, మరి మనకు ఖర్చు అయింది కదా, మనం తీసుకుంటే తప్పేమీ లేదంటే నా మనసు ఒప్పుకోవట్లేదు ఈ పని చేయడానికి అంటే, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకండి మీరు, ఎందుకు మనం ఎంత ఖర్చు పెట్టాము, ఎంత శ్రమ పడ్డాము అంటుంది ఈవిడ.
భార్యని ఇంకా హెచ్చరిస్తుంటే చెప్తాడు సుమతి, నా మనసు అందుకు అంగీకరించట్లేదు, ఎందుకు అంటే మన అలా దొంగతనం చేయడం చాలా తప్పు, స్వామీజీకి సేవలు చేయడం మన బాధ్యత, అతిథికి సేవలు చేయడం మన బాధ్యత, అలా చేస్తే మనకు మన చాలా పాపం తగులుతుంది అని అనిసల భార్య మళ్ళీ అంటదన్నమాట. నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు, అవి కాదు నువ్వు మాట్లాడాల్సింది, మనం చెయ్యవలసిన పని చెయ్యి. స్వామీజీయే ముసిరివాడైపోయాడు, కాశీకి వెళ్తున్నాడు, అక్కడ ఉండడానికి చాలా పెద్దవాడైపోయాడు, ఏ క్షణాన్ని ఎలా ఉంటాడో ఎక్కడ చచ్చిపోతాడో అనవసరంగా ఇవన్నీ ఎవరో తీసేసుకుంటారు, కాబట్టి నువ్వు అనవసరమైన ఆలోచన చేయకు, ఆ బంగారు నాణాలను తీసుకుందికే ప్రయత్నం చెయ్యి. భగవంతుడు కూడా అందుకే అతన్ని మన దగ్గరికి పంపించాడు, అతను ఆ డబ్బులు మనకి రావాలి నేను, ఎందుకంటే ఆ విషయాన్ని అసలు చాలా రహస్యంగా ఉంచాలి కదా, రహస్యంగా ఉంచకుండా మనకి చెప్పాడంటే ఆ డబ్బులు మనకి రావాలనేది భగవంతుడు కూడా మన దగ్గరికి అందుకే అతను పంపించాడు. సరే అన్నాడు సుధాముడు. మరి ఇంత భార్య ఎక్కువ మరి ఇది రెచ్చగొడుతుంది కదా, సరే అన్నాడు. సరే అన్నారు. ఇద్దరు వెళ్ళారు మెల్లిగా బంగారు నాణాలు తీయడానికి వెళ్తుంటే అది సుధాముడి కాళ్ళు చేతులు ఉడుకుతున్నాయి. అస్సలు మనసు ఒకటిగా అంగీకరించట్లేదు, వద్దు 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 అని మనసు హెచ్చరిస్తుంది, కానీ భార్య నుంచి నువ్వు చెయ్యి చెయ్యి అని భార్య పక్కనించి. సరే భార్య గెలిచింది, మొత్తాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇద్దరు కలిసి ఆ బంగారు నాణాలనే తీసుకున్నారు. అందులో 500 బంగారు నాణాలు ఇనుప నాణాలు పెట్టేశారు. మరి అతనికి స్వామీజీకి అనుమానం రాకుండా కర్ర బరువుగా ఉండాలి కదా, అందుకని ఇనుప నాణాలు పెట్టేసి 500 బంగారు నాణాలు తీసుకున్నారు. తెల్లారుతుంది. తెల్లారలేచి సాధు వెళ్ళిపోదాం అనుకుని తయారు స్నానం చేస్తాడు, తయారవుతాడు, కర్ర పట్టుకొని వెళ్తాడు. అయితే ఇతను ఒకటి భయపడిపోతూ ఉంటాడు, ఈ దొంగతనం ఎక్కడ బయటపడిపోతుందో, ఏమవుతుందో, ఏంటో చాలా భయపడిపోతూ ఉంటాడు. అప్పుడు ఆ సాధువు వెళ్ళిపోతుంటే ఇంకా ధైర్యం చేసి, నా మా గురువు గారు నాకేమోని మాకు పెళ్ళే చాలా సంవత్సరాలైంది కానీ పిల్లలు పుట్టట్లేదు, కాబట్టి మాలాంటి మేము పాపాత్మలో మేము ఏం పూజ చేసినా దేవుడు మాకు వినడు, మీలాంటి పుణ్యాత్మలు పూజ చేస్తే కనుక కోరితే కనుక నాకు మాకు పిల్లలు పుడతారు, కాబట్టి దేవుడికి మాకు పిల్లలు పుట్టాలని మీరు కూడా ప్రార్థించండి, మాకు మా కోరిక తీర్చండి అని దండం పెడతాడు. అతను అంటాడు సరే నాయన, తప్పకుండా మీ గురించి ప్రార్థిస్తాను, మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్తాడు. చెప్పేసి అక్కడికి సాధు వెళ్ళిపోతాడు. సో అప్పటిదాకా టెన్షన్ పడ్డ సుధాముడు మటుకు ఫుల్ ఫ్రీ అయిపోతాడు. అమ్మయ్యా నా దొంగతనం బయటపడలే, కానీ అయ్యో ఇంత దొంగతనం చేశాను, ఈ కర్మఫలం ఎలా ఉంటుందో, మళ్ళీ జన్మలో ఎలా ఉంటుందో అని చాలా టెన్షన్ పడిపోతూ ఇప్పుడు కొత్త రకం టెన్షన్ మొదలైపోయింది. ఈ సాధువు వెళ్ళిపోయాడు కాశీ, కాశీకి వెళ్ళిపోయాడు. అక్కడ అతను చాలా సంతోషంగా ఉన్నాడు, ఎంతమందో సాధువుని చూసి, ఎంతమందో మహాత్ములు చూసి చాలా సంతోషంగా ఉంటాడు. అయిపోతుంది. ఆ రాత్రి పడుకొని మర్నాడు పొద్దున సాధువులు వీళ్ళందరినీ చూసిన తర్వాత అక్కడ వంటలు వండి పెట్టే మనిషిని పిలిచి, నాయన ఇక్కడ ఉన్న సాధువులందరికీ కూడా నేను అన్నదానం వస్త్రదానం చేద్దాం అనుకుంటున్నాను, మంచి రుచికరమైన వంటలు మంచి బట్టలు కావాలి, ఎంత అవుతుంది ఆయన అంటే, ఏముందండి 400 నుంచి 500 దాకా అవుతుందండి అంటాడు. సరే అన్న అంత డబ్బు ఉందా మరి మీ దగ్గర ఇవన్నీ చేయడానికంటే, అవన్నీ నీకు ఎందుకు, నేను రేపు పొద్దున నీకు 500 నాకు బంగారం నాణాలు ఇస్తాను, అన్నీ సిద్ధం చెయ్యి, మంచి వంటలు వండు, మంచి వస్త్రాలు తీసుకురా. సరే అతను వంట వండించాడు, అందరికీ మంచి మంచి వంటలు రుచికరంగా వండాడు, బట్టలు తెచ్చాడు, అందరికి ఇచ్చాడు. అయితే తిన్న అందరు సాధువులందరూ తిన్న తర్వాత ఈ సాధువుని ఎంతో పొగిడారు, ఎంత బాగున్నాయి వంటలు, ఎంత మంచి బట్టలు పెట్టావంటే ఇతను చాలా పొంగిపోయాడు. ఎవరికైనా పొంగి పొగిడితే పొంగిపోతాడు, పొంగిపోయాడు. పొంగిపోయేసరికల్లానేమని అన్నీ అందరూ చాలా బాగుందని ఇతను కూడా ఆశీర్వచనాలు ఇచ్చారు, అందరూ పొగిడారు, అన్నీ అయిపోయి ఎవరి మానని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోయి రాత్రి అయిన తర్వాత ఈ వంట వండిన మనిషి వచ్చి సాధువు దగ్గరికి, మహాత్మా అన్నదానానికి వస్త్రదానానికి అన్ని ఖర్చులు కలిపి 400 నాణాలు అయ్యేయి, సరే నాయన 400 నాణాలు నాణాలు ఇస్తాను, ఇక్కడ కూర్చో అని చెప్పి తన గదిలోకి వెళ్ళాడు. తన గదిలోకి వెళ్ళి తన కర్రలు చేతి కర్రలు ఉన్నాయనుకున్నాడు. ఓపెన్ చేసి చూసినా అన్నీ ఇనప ముగ నాణాలు వస్తాయి. ఇనప నాణాలు వచ్చేసరికి ఆశ్చర్యపోతాడు, ఇదేంటి ఇవ్వచ్చేయని చాలా బెంగ పెట్టేసుకొని భయపడిపోయి కళ్ళం పట్టి నీళ్లు కూడా కారిపోతుంటాయి. ఇన్ని ఇంతసేపు నన్ను మెచ్చుకున్న వాళ్ళందరూ ఇప్పుడు నన్ను ఎన్ని తిట్టుకుంటారు, నన్ను ఎంత ఆశ్రయించుకుంటారు, చీచి అనుకుంటారు, ఎంత పొరపాటు అయింది, ఏమైంది అని చాలా బెంగపడిపోయి భయపడిపోతూ ఉంటాడు. ఇంకెంతసేపు ఆలోచించినా అంటే ఏం తోచలే, ఇంతమందితో చీ అనిపించుకోవడం కన్నా ఆత్మహత్య మంచిదని ఒక తాడు తీసుకొని ఊరేసుకుందికి పైన చూరు కడతాడు వేస్తాడు. కానీ ఇంతట అది గుర్తుకొస్తుంది, ఏమిటి ఆత్మహత్య మహాపాపం చేసుకోకూడదు అని. అయినా సరే అని అతను ఎంతసేపు ఇటు అటు మానసికంగాను చాలా స్ట్రగుల్ అయ్యాడు అనమాట. ఇటు ఆలోచించాడు, అటు ఆలోచించాడు, ఇటు ఆలోచన ఇంకా లాభం లేదు, నాకు చావే శరణ్యం అనుకుంటాడు, ఊరేసుకొని పాపం తను చచ్చిపోతాడు. ఇది ఈ సంగతి కొంతసేపటికి ఊర్లో అందరికీ, సమీకిన సాధువులకి అందరికీ తెలిసిపోయింది.
తెలిసిపోయి చూసి వచ్చేసి ఇంకా అయ్యో అయ్యో అని అందరూ విచారించారు. ఆఖరికి వంట చేసిన మనిషిను తన డబ్బులతోటే ఖర్చు పెట్టి అతనికి అంత్యక్రియలన్నీ చేసేస్తాడు. అయిపోతుంది పాపం అది అక్కడికల్లా అయిపోతుంది. కానీ ఈయన ఆశీర్వదించడం వల్ల, ఈయన ప్రార్థించిన ప్రార్థన వల్ల సుధాముడికి సుమతికి ఒక కొడుకు పుడతాడు. కొడుకు పుట్టి అందమైన కొడుకు పుడతాడు. కొడుకు పుట్టగానే వాళ్ళు ఊరు ఊరంతా పెద్ద పెద్ద విందులు చేసి పండగలాగా వినోదాలు చేసుకుంటూ చాలా సంబరాలు చేస్తూ ఉంటారు. అయితే అబ్బాయికేమో సురేష్ అని పేరు పెట్టేశాడు. అబ్బాయి అలా అబ్బాయి పుట్టడమే మంచి తేజస్సుతోటి మంచి అందంగా మంచి తెలివితేటట్టు పుట్టాడు. ఇలా ఇలా పెరిగి పెరిగి చాలా పెద్ద పెరిగి పెద్దవాడు అవుతుంటేను చాలా అందంగా చాలా బుద్ధిగా ఉంటాడు. గురుకు ఇది వరకు గురుకులాలు కదా, ఇప్పుడు మా స్కూల్కి వెళ్ళినట్టు వాళ్ళు గురుకులాలు పంపించారు. గురుకులాలు పంపించేస్తే అక్కడ అందరికన్నా మంచి విద్యార్థిగాను చాలా అందంగా చాలా చురుకుగా ఉన్నాడు. అటు తోటి విద్యార్థులతోటి మంచిగా ఉండేవాడు, ఇటు టీచర్లతోటి వాడితో కూడా చాలా చక్కగానే ఉండేవాడు. ఈ అబ్బాయి ఏంటంటే చదువులోని డబుల్ ప్రమోషన్స్ అనమాట. అన్నిటి వయసుకు మించిన విద్యలన్నీ కూడా చాలా తొందర తొందరగా అందరికన్నా ముందు ముందుండి నేర్చేసుకున్నాడు. ఇక్కడ సుధాముడు చాలా గర్వపడుతున్నాడు, కానీ అతను చాలా భయపడుతూ ఉండేవాడు. ఎందుకు ఆ సాధువు దగ్గర 500 రూపాయలు దొంగతనం చేశాను నేను, అయ్యో అయ్యో నేను అతను మనసు మటుకు నా కర్మ ఎలా ఉందో ఏంటో నేను మళ్ళీ జన్మలో ఎలా ఉంటానో అనుకుంటాను. అయితే ఈ 500 నాణేలు ఖర్చు పెట్టేది అతను. ఒక ఎర్రబుడ్డలో మూటగట్టి ఒక పెట్టిలో పెట్టాడు. ఈ డబ్బులు మళ్ళీ ఆ సాధువుకే ఇచ్చిద్దామని ఎంతో వెతికిస్తాడు. ఎన్నోసార్లు ఎన్నో చోట్ల ఎంతమంది సాధువులను అడుగుతాడు, కానీ అతను ఎక్కడా అతను అడుగుతాడని తెలియలేదు. ఎందుకంటే అతను మరణించాడు కదా. అయితే కాలక్రమేణా సుధాముడు కూడా మెల్లిగా ఆ విషయాన్ని మర్చిపోయాడు. ఇలా కాలం గడిచిపోతుంటాను ఈ సురేష్ అన్నవాడేమో పెద్దవాడైపోతాడు. 21 సంవత్సరాలు వస్తాయి, బాగా చదువుకుంటాడు అనేదే. కానీ అతనికి అనుకోని వ్యాధి ఏదో వచ్చింది. ఏంటో వ్యాధి ఎవరికీ తెలియట్లేదు. ఎన్ని ట్రీట్మెంట్లు ఎన్ని చేసినా తగ్గట్లేదు. సరే ఇలా లాభం లేదు, కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుని దర్శించుకుంటే ఏమన్నా తగ్గుతుందేమో అని ముగ్గురు బయలుదేరి కాశీకి వెళుతూ ఉంటారు. సరే కాశీకి వెళ్ళారు, ఓ రూమ్ తీసుకున్నారు. ఓ రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉంటున్నారు. వీళ్ళు అయిపోతుంది. అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళాక ఓ పూజలో కాశీకి వెళ్తాను చేస్తున్న ఈ సురేష్ మటుకు ఎంతసేపు సన్యాసుల దగ్గర బైరాగిల దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఉంటూ ఉంటాడు. అయితే అతను వాళ్ళతో ఉండి ఉండి కూడా దానికి కూడాను వైరాగ్యం వచ్చేసింది. మెల్లిగాను వాళ్ళతో మాట్లాడి సహజంగా బాడీలో ఉన్నది వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం వచ్చిన తర్వాత ఏంటంటే భేదవాళ్ళని చూసినా అడుక్కునే వాళ్ళని చూపించగాళ్ళని చూసినా ఎవరు చూసినా కూడా ఇవ చాలా జాలి పడుతూ ఉండేవాడు. చూసి సుధాముడు చాలా బాధపడుతూ ఒక్కగాను ఒక్క కొడుకు ఇలా అయిపోయాడు వీడు, ఈ వైరాగ్యం వచ్చేసింది వీడికి, వీడు సాధువుల్లో చేరిపోతానంటున్నాడు, అయ్యో ఎలాగా ఎలాగా అనుకుంటుంటాడు. కానీ కొడుకు దూరంగా ఉన్నప్పుడు చాలా కోపం వచ్చింది. కొడుకు దగ్గర రాగానే ఒక్కగాను ఒక్క కొడుకు తిట్టలేడు ఎనలేడు, పాపం అలాగే చూస్తూ ఊరుకునేవాడు. ఇలా ఓ రోజు సురేష్ ఏమో భజనలు అవుతుంటే భజన వెళ్ళి వస్తుంటాడు. అక్కడికి ఒక వృద్ధుడు ఏడుస్తూ విడక్కాను ఇతని దగ్గరికి వచ్చాడు. ఎందుకు తాత ఏడుస్తున్నావు, ఏంటైందంటే నాయన ఏం చెప్పంటావు, నా వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది, ఇంక నేను అప్పులు బోల్డ్ అప్పుల్లో తలమురగా మునిగిపోయాను, కాబట్టి నేను అప్పులు తీర్చలేను, ఇంకా నాకు ఒకటే గతి ఏంటంటే గంగానదిలో పడిపోయి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను, చచ్చిపోదాం అనుకుంటున్నాను అంటే, తాత ఇది చాలా చిన్న విషయం తాత, నువ్వెందుకు అంత గట్టి నిర్ణయం తీసుకున్నావు అని ఇతను తాతను ఊరడిస్తూ ఉంటాడు అని చెప్పి ఇంకా ఈ అబ్బాయి అడుగుతాడు. ఈ సురేష్ అడుగుతాడు, తాత నీకు ఎంత అప్పు ఉంది ఏంటి అని అడుగుతాడు. నాయన నాకు మొత్తం 500 బంగారం అప్పు ఉంది నాయన, నేను ఎలా తీర్చగలను ఏంటంటే, తాత ఈ చిన్న విషయం, నువ్వు దీని గురించి ప్రాణాలు తీసుకోకు, ఆత్మహత్య చేసుకోకు, నీకు 500 నాణాలు నేను ఇస్తాను అనగానే అప్పుడు వృద్ధుడికి చాలా కొంచెం మనశ్శాంతి వస్తుంది. రేపు పొద్దునే ఇదే నువ్వు ఇక్కడికే రా, నువ్వు రేపు పొద్దున 8:00-9:00 నేను పొద్దునే 1000 నాణాలు తీసుకొని వస్తాను, నన్ను నమ్ము, నేను ఇక్కడే పక్కన ఆశ్రమంలో ఉంటున్నాను, కాబట్టి నన్ను నమ్ము రా, తప్పకుండా నీకు 500 బంగారు నాణాలు ఇస్తాను, అంతేగాని ఈలోపు నువ్వు తొందరపడి ఆత్మహత్య ఏం చేసుకోకు అప్పుడు అవు తాత అంటాడు. సరే నాయనా నువ్వు మటుకు రేపు నాణాలు ఇవ్వబోతు మటుకు నేను ప్రాణత్యాగం చేయక తప్పదు, ఈ రాత్రికి నేను అలాగే ఇంటికి వెళ్ళి పడుకుంటానంటాడు. ఇతను గబగబా రూమ్కి వస్తాడు. రూమ్కి వచ్చి ఆశ్రమంలో తన రూమ్కి వచ్చి చూస్తే తల్లి తండ్రి లేదు. ఇదే అదను అనుకుని గబగబా అన్నీ వెతుకుతుంటాడు. అప్పుడు వాళ్ళు తెచ్చుకున్న పెట్టెలని వెతుకుతుండే ఓ పెట్టెలోని ఆ సుధాముడు తెచ్చిన 500 రూపాయలు బంగారు నాణాలు దొరుకుతాయి. అయితే ఆ సుధాముడు ఎదుగు తెచ్చాడు బంగారు నాణాలు, ఇక్కడెక్కడైనా సాధువు దొరుకుతాడేమో, ఆ సాధువు నాణాలు సాధువుకి ఇచ్చిద్దాము అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ బంగారు నాణాలు మూటెక్కి చూసారు కరెక్ట్గా 500 బంగారు నాణాలు అంటే అబ్బాయిని ఎంతో సంతోషిస్తాడు. ఇతను సంతోషించేసి ఆ బంగారు నాణాలు మర్నాడు పొద్దునే తీసుకెళ్ళి అతనికి ఇచ్చేస్తాడు అనమాట. ఇదంతా ఏంటంటేనంటే పూర్వజన్మ మనం చేసుకున్న అప్పులు ఎలా తీరుస్తాం, ఈ జన్మలో ఎలా తీరుస్తాం అంటే,
ఈ సాకే సురేష్ అన్నవాడు ఎవరో కాదు. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన సాధువు సురేష్ గాను ఈ దొంగతనం చేసిన సుధాముడికి కొడుకుగా పుడతాడనమాట. అతను చచ్చిపోయాడు, వీడ కొడుకుగా పుట్టాడు. పుట్టిన తర్వాత ఈ 400 ఇప్పుడు వీడి నా ముసిలాయన నా 500 రూపాయల నాణాలు కావాలి, నాకు ఇంత అప్పు అయిపోయింది, నేను చచ్చిపోతానన్నవాడెవడు, ఈ సాధువు అన్నదానం వస్త్రదానం చేయమంటే ఒక వంటవాడు ఉంటాడు చూసారా, ఆ వంటవాడు అనమాట ఇతను. అతను ఇతనికి అప్పు ఉన్నాడు కదా, అప్పు రుణం తీర్చుకోవాలి కదా, రుణం తీర్చుకోకపోబట్టే ఈ సురేష్కి జబ్బు రూపాయిన బాగా పీల్చి పిప్ అయిపోతున్నాడు మనిషి. ఆ రుణ అప్పు తీర్చేసుకుంటే ఆ రుణం తీరిపోతే ఇతని ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అప్పుడు ఈ 500 రూపాయల అతను ఇచ్చిగానే ఇతని ఆరోగ్యం బాగుపడింది, ఇతను అప్పు తీరిపోయింది, కిందటి జన్మలో చేసుకుంది, ఇప్పుడు కొడుకు రూపంలోని ఇతనికి పుట్టి సాధువుగాను సాధువు కొడుకు రూపంలో ఇతను పుట్టాడు. ఇతని దగ్గర పుట్టి ఇతని దగ్గర ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ అదే ఎవరికైతే బాకీ ఉన్నాడో వాళ్ళకి ఇచ్చేశాడు. అతని డబ్బు అతనికి సాధువుకి చేరిపోయినట్టే ఆ సాధువు అనుకున్న కోరిక తన కోరిక తను తీర్చుకున్నట్టు అయింది. ఇదండి పూర్వజన్మలో చేసుకున్న పాపాలు తప్పులు ఏవైనా కూడా మన వెంట వస్తాయి, అవి ఈ జన్మలో ఎలా తీర్చుకుంటామంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపాయిన తీర్చుకుంటూ ఉంటాం. ఇదండి కథ. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.